ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము భలా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుము ఈ సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా ఈ లోకములో మనం దేవుని కోసం చేసే ప్రతి సేవకు పరలోకంలో మనకు ప్రతిఫలం లభిస్తుంది దేవుని పనిని నమ్మకంగా చేయడం యొక్క ప్రాముఖ్యతను ఏసయ్య ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుని పని చేసే ప్రతి ఒక్కరికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం విశ్వసనీయత మనము చేసే పనిలో నమ్మకంగా ఉండడం అలా నమ్మకంగా ఉన్నవారిని దేవుడు అనేకమైన వాటి మీద నియమించదనని ఆయన సంతోషంలో వారు పాలు పొందేదరని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియులారా మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియో వాడబారనిదియునైన శ్వాస్తము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశను కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువును వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందునను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయ్యను అని ప్రియులార తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలిగుంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి దప్పిగుంటిని నాకు దాహం ఇచ్చిత్రి పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉంటిని నా ఎద్దకు వచ్చితరని చెప్పును అందుకు నీతి మంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు తప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి ఎప్పుడు రోగివై ఉండుటే అయినను చెరసాలలో ఉండుటే అయినను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయనను అడిగేదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి శప్పింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలిగుంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశిన మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును అందుకు వారును ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటే అయినను దప్పిగొని ఉండుటే అయినను పరదేశివై ఉండుటే అయినను దిగంబరువై ఉండుటే అయినను రోగివై ఉండుటే అయినను చెరసాలలో ఉండుటే అయినను చూచి నీకు ఉపకారము చేయకపోతేమని ఆయనను అడిగెదరు అందుకైనా మిక్కిలి అలుపులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనును వారు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయముల గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలను మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనను నాయందు నాకు ఏ దోషమును కానరాదు అయినను ఇందువలన నీతి మంతుడనుగా ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడు ఆయన అంధకార రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును అని సహోదరి సహోదరులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహోపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను మనుషులు నియమించు ప్రతి కట్టడకును నిమిత్తమై లోబడి ఉండు రాజు అందరికి అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియో వారికి లోబడి ఉండుడి ఏలే అనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గల అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మోయిట దేవుని చిత్తము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క పనిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీకు లోబడి ఉండి నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క పనిని నమ్మకముగా చేసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను మేము విసర్జించి అన్యజనుల మమ్మలను ఏ విషయంలో దుర్మార్గులని దూషించారో ఆ విషయంలో వారు మా సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున నిన్ను మహిమపరచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారమే మేము ఉండుటకు కృపచూపమని నీ సంతోషంలో పాలివారిగా మమ్మలను చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్